There are some announcements. All the papers are deemed to have been laid on the table of the House. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairmen for the sixth session. Number one, Sri Hanuman Sinde Garu, Sri Manchireddy Kishan Reddy Garu, Sri Doramsoth Reddy Nayak Garu, Sri Mohammad Mozam Khan Garu. Now, government resolution and sad discussion on centenary celebration of Sri P.V. Narasimha Rao, former Prime Minister of India. Now, I request the Honorable Chief Minister to move the government resolution. అధ్యక్షా, దేశంలో ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో 135 కోట్ల జనాభా ఉండే ప్రపంచం యొక్క అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థకి ప్రధానమంత్రి కాగలిగేటువంటి అవకాశం చాలా తక్కువ మందికి చాలా అరుదుగా లభించేటువంటి గొప్ప అవకాశం. అధ్యక్ష, తన యొక్క వ్యక్తిగత ప్రతిభ ద్వారా, అకుంఠితమైనటువంటి దీక్ష ద్వారా ఒక మంచి కార్యసాధకుడిగా ప్రయత్నిస్తున్నటువంటి మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ పివి నరసింహారావు గారు, వారు చాలా పదవులు చేశారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేశారు. అవన్నీ తీర్మానంలో చెప్తాను, కానీ ప్రధానమంత్రి పదవి అనేది కొంచెం చాలా అరుదుగా దక్కేటువంటి అవకాశం. వారికి లభించవలసినటువంటి మర్యాద కొంత లభించడనే బాధ తెలంగాణ బిడ్డలుగా మనందరికీ కూడా ఉంది. అధ్యక్ష, ఆ వెలితి ఉంది, అందులో సందేహం లేదు. సరే, దానికి బాధ్యులు ఎవరు, మంచివారు చెడ్డవారు, ఆ మీమాంసలను వెళ్ళదలుచుకోలేదు. కానీ వారు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భం, పీవీ మన టీవీ అని తెలంగాణ మొత్తం చెప్పుకుంటున్నటువంటి సందర్భం, ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని వారికి భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తీర్మానం తమ అనుమతి. అధ్యక్ష, అపార రాజనీతిజ్ఞతకు పర్యాయ పదంగా నిలిచిన మేధో సంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారతదేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేతగా, స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారు. భారత పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి దేశ చరిత్రలో ఒక విశిష్ట సందర్భం. తెలంగాణ అస్తిత్వ పతాక, ఆత్మగౌరవ పతాక అయిన పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను సంవత్సరం కాలం పాటు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. జూన్ 28వ తేదీన పివి జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ఈ శత జయంతి ఉత్సవాల నిర్వహణ ద్వారా పివి నరసింహారావు గారు దేశానికి చేసిన సేవలను ప్రజలందరూ ఉజ్వలంగా స్మరించుకునేలా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నది. ఈరోజు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాలలో ఒకటిగా భారతదేశం నిలవడానికి, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం పురోగమించడానికి మూల కారకుడు శ్రీ పివి నరసింహారావు. దేశ ప్రధాని పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా, తెలంగాణ ముద్దుబిడ్డడిగా చరిత్ర సృష్టించిన ఘనుడు శ్రీ పివి నరసింహారావు. అందుకే ఇది పివి మన టీవీ అని తెలంగాణ సగర్వంగా చాటుకుంటున్న సందర్భం. ఆధునిక భారతదేశ చరిత్రను
మలుపు తిప్పిన నాయకులు ఇద్దరే ఇద్దరు అధ్యక్ష ఒకరు స్వాతంత్రానంతర తొలి రోజులలో నవీన భారత నిర్మాత మోడర్న్ ఇండియా బిల్డర్ కింద శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు రెండో వారు గ్లోబల్ ఇండియా నిర్మాతగా శ్రీ పివి నరసింహారావు గారు చరిత్రలో ప్రసిద్ధి గాంచిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్నది దేశ ఆర్థిక పరిస్థితి అధోగతిలో ఉంది సోవియట్ అమెరికాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి అమెరికా కేంద్రంగా ఏకద్రువ ప్రపంచం ఏర్పడుతున్న సంధికాలంలో అంతర్జాతీయంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి కాలానుగుణంగా పరిణామశీలంగా ఆర్థిక దృక్పథంలో మార్పులు తేవాల్సిన ప్రత్యేక పరిస్థితుల నడుమ దేశం నిలబడి ఉన్నది ఇంకో దిక్కు పంజాబ్లో వేర్పాటు వాదం బుసలు కొడుతోంది కాశ్మీర్లో ఉగ్రవాదులు మారణహోమం కొనసాగిస్తున్నారు వీటన్నిటితో పాటు మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పాలి కాలం విసిరిన ఇన్ని సవాళ్ల నడుమ తనదైన దార్శనికతతో ధైర్యంగా ముందడుగు వేశారు శ్రీ పివి నరసింహారావు గారు నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి అత్యంత సాహసోపేతంగా వేగంగా చాకచక్యంగా సమర్థవంతంగా అమలు చేశారు రాజకీయాలతో సంబంధం లేని ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా నియమించి పివి గారు తన ప్రత్యేకతను చాటుకున్నారు సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్నే మార్చివేశారు లైసెన్స్ పర్మిట్ రాజును అంతం చేశారు దేశాభివృద్ధిలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని పెంచారు కూపస్థ మండుకన్లా మారిన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేశారు అభివృద్ధి రేటు సున్నా అవుతున్న విపత్కర పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడవేసి ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించి పరుగులు తీయించారు నేడు భారతీయ మేధావులు విదేశాల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారన్న దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెద్ద ఎత్తున సమకూరాయన్న ఈనాడు దేశానికి ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు తరలివస్తున్నాయన్న స్వదేశీ కంపెనీలు విదేశీ కంపెనీలను కొనే స్థాయికి ఎదిగాయన్న ప్రభుత్వ రంగ సంస్థలలో సైతం పోటీతత్వం పెరిగిందన్న ప్రైవేటు రంగంలో ఉపాధి పెరిగిందన్న సగటు భారతీయుని జీవనశైలి ఎంతో మారిందన్న వీటన్నిటి వెనక పివి నరసింహారావు గారి దార్శనికత ఉంది ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన సత్యం శ్రీ పివి నరసింహారావు గారు సంస్కరణలు అనే వృక్షాలను నాటితే ఈనాడు మనం వాటి ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాం అందుకే ఆయన నూతన ఆర్థిక విధాత గ్లోబల్ ఇండియాకు రూపశిల్పి భారత విదేశాంగ విధానంలో మేలి మలుపులు శ్రీ పివి దౌత్యనీతి ఫలితమే అంతవరకు సోవియట్ యూనియన్తో మాత్రమే సంబంధాలు కలిగిన భారత్ను ఒకే ఒక అగ్రరాజ్యమైన అమెరికాకు మిత్రదేశంగా మార్చిన ఘనత పివిదే భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా ఉండిన నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ను సుముఖం చేసింది పివి గారి వ్యూహమే లుక్ ఈస్ట్ పాలసీ ప్రవేశపెట్టి సింగపూర్ మలేషియా ఇండోనేషియా వంటి ఏషియన్ టైగర్స్కి భారత్ని చేరువ చేసి వ్యాపార అభివృద్ధికి దోహదం చేసింది శ్రీ పివి గారి దూరదృష్టే ఇప్పుడు ఆ విధానాన్నే యాక్ట్ ఈస్ట్ పాలసీగా కొనసాగిస్తున్నారు చైనాతో సరిహద్దు సమస్యను పక్కన పెట్టి వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవాలని ప్రతిపాదించి బీజింగ్ వెళ్లి ఒప్పందం కుదుర్చుకొని వచ్చింది శ్రీ పివి నరసింహారావు గారే దాదాపు మూడు దశాబ్దాలు భారత్ చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండటానికి పివి గారి దౌత్యమే కారణం రెండో అనుపరీక్షకి రంగం సిద్ధం చేసిన దక్షత కూడా పివి గారికే చెందుతుంది ఉగ్రవాదుల పీతమంచడంలో సమర్థవంతుడైన పోలీసు అధికారిగా పేరు తెచ్చుకున్న కేపీఎస్ గిల్కు సంపూర్ణ మద్దతు వ్యూహాత్మకమైన తోడ్పాటు అందించడం ద్వారా పంజాబ్లో శాంతిని పునరుద్ధరించారు కేఆర్ వేణుగోపాల్ వంటి సమర్థులైన అధికారుల సహకారంతో కశ్మీర్లో శాంతి నెలకొల్పగలిగారు పివి గారు భూస్వామ్య కుటుంబంలో పుట్టారు కాని ఆయనే భూ సంస్కరణలకు నాంది పలికారు దేశంలో భూ సంస్కరణలను అత్యంత నిజాయితీగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఆయన 1972
భూ సంస్కరణల చట్టం చేశారు. భూస్వామి వర్గం కన్నెర్ర చేసినా లెక్క చేయలేదు. భూ గరిష్ట పరిమితి దాటిన వారు భూములు ప్రభుత్వానికి అప్పజెప్పాలనే విధానాన్ని రూపొందించారు. భూ సంస్కరణల స్ఫూర్తికి తనే ఆదర్శంగా నిలవాలని తన స్వంత భూమి 800 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. ఆ భూమిని 479 మంది లబ్ధిదారులకు అందేలా చూశారు. పివి చొరవ వల్లనే తెలంగాణలో పేదవాళ్లకు భూమి లభించింది. 93% పైబడి చిన్న కమతాలున్న రైతుల వ్యవసాయ వ్యవస్థ శ్రీ పివి గారి నేతృత్వంలో జరిగిన భూ సంస్కరణల కారణంగానే ఏర్పడ్డది. భూ సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేసినందుకు, ముల్కీ రూల్స్ను సమర్థించినందుకు తదనంతరం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారు. అయినా శ్రీ పివి నరసింహారావు గారు చలించలేదు. తన నిబద్ధతను ఏనాడు కోల్పోలేదు. రాష్ట్ర మంత్రిగాను కేంద్ర మంత్రిగాను ఏ శాఖ నిర్వహించినా అందులో సంస్కరణలు ప్రవేశపెట్టిన సృజనశీలి, నిత్య సంస్కరణాభిలాషి శ్రీ పివి నరసింహారావు గారు. అనన్య సామాన్యమైన మేధో సంపత్తి, సామాజిక సమస్యల పట్ల లోతైన అవగాహన ఉన్న పివి గారు వివిధ శాఖలలో అనేక అభివృద్ధికరమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. రాష్ట్ర విద్యామంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. కేంద్రంలో మానవ వనరుల శాఖ మంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. ఈ విద్యాలయాలు గ్రామీణ విద్యార్థులకు నేటికీ ఉచితంగా ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తూ ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో శిక్షణ పొందిన వారెందరో ఉన్నత స్థాయి పదవులు పొందారు, ఉన్నత ఉద్యోగాల్లో రాణించారు, నేటికీ రాణిస్తూ ఉన్నారు. 7 నుండి 10వ తరగతి వరకు మధ్యన ఉండే తరగతులలో డిటెన్షన్ పద్ధతిని రద్దు చేశారు. పిల్లలు జీతగాళ్లుగా, బాల కార్మికులుగా, డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారనే ఉద్దేశంతో మానవీయ కోణంలో ఆలోచించి ఆయన ఈ సంస్కరణలు చేశారు. అన్ని కోర్సుల అకాడమిక్ పుస్తకాలన్నీ తెలుగులో లభించాలనే ఉద్దేశంతో తెలుగు అకాడమీని నెలకొల్పారు. జైళ్ల మంత్రిగా బహిరంగ జైళ్ల విధానం ప్రవేశపెట్టారు. శిక్షార్హులలో, ఖైదీలలో పరివర్తనకు ఓపెన్ జైలు ఉపయోగపడతాయని విశ్వసించిన మానవీయ మూర్తి శ్రీ పివి నరసింహారావు గారు. విదేశాంగ మంత్రిగా ఇజ్రాయెల్ను గుర్తించి ఆ దేశంతో ప్రప్రథమంగా దౌత్య సంబంధాలు నెలకొల్పారు. దేశీయాంగ మంత్రిగా, రక్షణ మంత్రిగా విధానపరంగా అనేక కొత్త పుంతలు తొక్కారు. అధ్యక్ష, పివి గారి వ్యక్తిత్వం ఒక సహస్రదళ పద్మం. అనేక కోణాలున్న సమున్నత వ్యక్తిత్వం. పివి బహుభాష కోవిదుడు, మహోన్నత సాహిత్యవేత్త. బాలగంగాధర తిలక్, పండిత గోవిల వల్లం పంత్, కెఎం మున్షి, జవహర్లాల్ నెహ్రూ వంటి వారి సరసన లెక్కించదగిన అఖండమైన పాండిత్యం ఉన్నవాడు. తెలుగు, సంస్కృతం, మరాఠీ, కన్నడం, ఉర్దూ, పర్షియన్ మొదలైన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీషు, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలలో కూడా అనర్గళంగా ప్రసంగించగలిగిన మహాపండితుడు. రాజకీయాల్లో మునిగి తేలుతూనే కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన 1000 పడగలు అనే బృహన్ నవలను హిందీ భాషలోకి సహస్ర ఫన్ పేరుతో అనుసృజించారు. అందరూ 1000 పడగల నవలకు పివి గారు చేసింది అనువాదం అనుకుంటారు, కానీ అది అనుసృజన అని స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ గారే పేర్కొన్నారు. 1000 పడగల నవల అనేక పాత్రలు, సన్నివేశాలతో ఒక ఇతిహాసం వలె ఉంటుంది. క్లిష్టతరమైన ఈ నవలను పివి అనుసృజన చేసిన తీరు చూస్తే హిందీ నుంచి తెలుగులోకి నేను అనువాదం చేశానా అనేంత గొప్పగా ఉన్నదని విశ్వనాథ సత్యనారాయణ గారు అంతటి వారు అంతగా ప్రశంసించారంటే పివి గారి పాండిత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. 1000 పడగల నవలను బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద తిరుగుబాటుగా శ్రీ పివి గారు అభివర్ణించారు. అబలా జీవితం అనే మరాఠీ నవలను తెలుగులోకి అనువాదం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో తన అనుభవాలకు అక్షర రూపాన్ని ఇస్తూ గుల్లరామవ్వ అనే అత్యద్భుతమైన కథ వారు స్వయంగా రాశారు. ఈ కథలో ఆనాడు తెలంగాణలో రామవ్వ వంటి సామాన్యులు చేసిన త్యాగాలను గొప్పగా చిత్రించారు. ఇంకా ఎన్నో కథలు, పద్యాలు, గేయాలు, నవలికలు రాశారు. ఆయన ఉపన్యాసాలలో భాషా సాహిత్య పరిమళాలు గుబారించేవి. ఆయన అసమాన పాండిత్యం అద్భుత తేజస్సుతో ప్రకాశించేది. విశ్వనాథ సత్యనారాయణ గారికి, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారాలు లభించడం వెనుక కాళోజీ నారాయణరావు గారికి,
పద్మ విభూషణ బిరుదు రావడం వెనుక పీవీ గారి కృషి దాగి ఉంది. మన వాళ్ల ప్రతిభ జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడానికి శ్రీ పీవీ గారే వారధి అయ్యారు. ఒక చిన్న గ్రామంలో పుట్టి విద్యార్థి దశలోనే నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసినందుకు విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణ చేసినా కూడా పీవీ గారు విరవలేదు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర వెళ్లి నాగ్పూర్ పూణేలో ఇంటర్ బీఎస్సీ లా డిగ్రీలలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. ఆనాడు ప్రముఖ న్యాయవాది గొప్ప రాజకీయవేత్త అయిన బూర్గుల రామకృష్ణరావు గారి దగ్గర జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటికీ పీవీ గారు పత్రికా సంపాదకత్వం పట్ల రామానంద తీర్థ నాయకత్వంలోని స్వతంత్ర పోరాటం పట్లనే మొగ్గు చూపించారు. అద్భుతమైన గ్రహణ ధారణ శక్తి పీవీ సొంతం. పేదల పట్ల సానుభూతి, ప్రయోగశీలత, పార్టీ పట్ల ఆదర్శాల పట్ల అంకిత భావంతో పీవీ గారు రాజకీయ ప్రస్థానం సాగించారు. గాంధీ నెహ్రూల పట్ల ఆరాధనా భావం, అసమాన పాండిత్యం, అసాధారణమైన అభివ్యక్తి, సృజనశీలం ఆయనను ఉన్నత పతనంలో నడిపించాయి. ఎన్నో శిఖరాలు ఎక్కించాయి. 1991లో ఎన్నికలలో పోటీ చేయకుండా హైదరాబాద్ తిరిగి రావడానికి సిద్దంగా ఉండిన పీవీ గారు రాజీవ్ గాంధీ గారి దారుణ హత్యానంతరం అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులై దేశ ప్రధానిగా సర్వోన్నతమైన పదవిని అధిష్ఠించారు. ప్రధానిగా భారతదేశాన్ని ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో అసమానమైన ప్రతిభతో పాటు విమర్శలకు విరమని సాహసాన్ని ప్రదర్శించారు. అటువంటి మహనీయుడికి తెలంగాణ ముద్దుబిడ్డకు, ప్రపంచ మేధావికి, బహుభాషావేత్తకు, అపర చాణక్యుడికి, ప్రగతిశీలికి, సంపన్న భారత నిర్మాతకు, జాతిరత్నమై భాషీలిన నాయకునికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఇచ్చి భారత జాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆలస్యం అయింది. పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ సందర్భంలో వచ్చే పార్లమెంటు సమావేశాలలో భారతరత్న బిరుదు ప్రకటించడం సముచితంగా ఉంటుంది. అధ్యక్ష, దీనికి సంబంధించినటువంటి తీర్మానం తమరి అనుమతితో. తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదులు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వలమైన దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాలలో మేరునాగ ధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువును ప్రతిష్ఠించాలని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి శ్రీ పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది. అధ్యక్ష, సభా నాయకుడిగా తమరి అనుమతితో నేను తమరికి కూడా ఒక విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. పివి నరసింహారావు గారు నేను ఇందాక వివరించినట్టుగా దేశానికి, మన రాష్ట్రానికి కూడా అనేకమైన సేవలు చేశారు. సుదీర్ఘకాలం పాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, భాషావేత్తగా అనేకమైనటువంటి సేవలు అందించారు అధ్యక్ష. కాబట్టి వారి తైలవర్ణ చిత్రం మన శాసనసభలో కూడా వారి గౌరవానికి తగు రీతిలో తమరు ప్రతిష్ఠింపజేయాలని, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఘనమైనటువంటి ఫంక్షన్ నిర్వహించాలని వినయపూర్వకంగా తమరిని అభ్యర్థిస్తున్న అధ్యక్ష. తమరు ప్రకటిస్తారని కూడా తమ ప్రకటన కోసం ఆశిస్తూ నేను విరమిస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించిన విధంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క చిత్రపటాన్ని శాసనసభ ప్రాంగణంలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. దానికి అంగీకరించడం జరిగింది. రిజల్యూషన్ 3, నో డిస్కషన్. గౌరవ సభ్యులకందరికీ ముందుగా నా విజ్ఞప్తి, అన్ని పార్టీల వారికి నా యొక్క సూచన, పార్టీల సంఖ్యల బలం బట్టి సమయాన్ని కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. అంతకంటే మించి ఏ సభ్యులకు కూడా, ఏ పార్టీ వాళ్ళకు కూడా దాన్ని మించి సమయం ఇవ్వడం కుదరదు. కాబట్టి దయచేసి చేరుకు సహకరించవలసిందిగా గౌరవ సభ్యులకందరికీ మరొకసారి నా యొక్క విజ్ఞప్తి. దాన్ని బట్టి బులెటిన్ కూడా విడుదల చేశాం. ఇప్పుడు గౌరవ సభ్యులు బట్టి విక్రమార్గారు.
సుదీక్ష రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాని శ్రీ పివి నరసరావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ప్రకటించాలని కోరుతూ ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తూ మేము సంపూర్ణంగా దీన్ని మద్దతు ఇస్తూ ఈ తీర్మానానికి అట్లాగే మీరు మాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష తత్వవేత్తలే ఉత్తమ పాలకులు తత్వవేత్తల పాలనలోనే న్యాయం ధర్మం సమతుల్యంగా ఉంటుందని మహానుభావుడు ప్లేటో గారు చెప్పారు అధ్యక్ష అట్లాగే భావోద్వేగాలను అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో కాకుండా వాటిని అర్థం చేసుకుని పాలన చేసే వ్యక్తే గొప్ప నాయకుడు కాగలని చాణక్యుడు కూడా చెప్పారు అధ్యక్ష ఈ రెండు లక్షణాలని పూర్తిగా పుణికి పుచ్చుకొని ఈ దేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారు అధ్యక్ష శ్రీ పివి నరసింహారావు గారు ఒక తత్వవేత్త ఒక ఆర్థికవేత్త అభ్యుదయవేత్త విద్యావేత్త మొత్తంగా ఒక బహుముఖ ప్రజ్ఞాశైలి అటువంటి పివి నరసింహారావు గారు ఆర్థిక పరిస్థితులు గాడి తప్పుతున్న ప్రతి సందర్భంలో కూడా ఈ దేశంలో మనకి గుర్తుకొచ్చేది శ్రీ పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణల అధ్యక్ష దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు చివరికి బంగారాన్ని సహితం తాకట్టు పెట్టి మనుగడ సాధించలేని దిశలో ఈ దేశ ఆర్థిక సంక్షోభాన్ని పివి గారు సరళీకృత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ దేశాన్ని కాపాడినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష శ్రీ పివి గారు ప్రధానిగా ఉన్నప్పుడు కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు తల వగ్గకుండా ప్రముఖుల్ని విడిపించినటువంటి ఘనత కూడా శ్రీ పివి గారికే దక్కుతుంది అధ్యక్ష శ్రీ పివి గారు ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను ఆగ్నేషియా దేశాలతో సంబంధాలను పెంచుకోవటమే కాకుండా మెరుగుపరుచుకొని మన పక్కనున్నటువంటి చైనా ఇరాన్తో కూడా సంబంధాలు పెంచుకొని ఈ దేశ ఫారెన్ అఫైర్స్లో ఒక గొప్ప సూచికని ఈ దేశానికి అందించారు అధ్యక్ష అణు పరీక్షలు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో అణు పరీక్షలు జరిగిన కార్యక్రమాన్ని కూడా ఆనాటి ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారే మొదలుపెట్టారన్నటువంటి విషయాన్ని సాక్షాత్తు వాజ్పేయి గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష లుక్ ఈస్ట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు లుక్ ఈస్ట్ అని పాలసీతో భారత వాణిజ్యాన్ని తూర్పు ఏషియా దేశాలతో సంబంధాలు పెంచి వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచారు అధ్యక్ష శ్రీ పివి గారి హయాంలోనే అధ్యక్ష నేను ఇప్పుడే మొదలుపెట్టాను నేనేమి సార్ మాట్లాడండి సార్ మేము ఇదేం వేరే ఏం చెప్పట్లేదు కదా మీరు బెల్ కొట్టి దీంట్లో నేనేం అల్లరి చేయట్లేదు కోఆపరేట్ చేయకపోవడానికి ఏముంటాయి శ్రీ పివి గారి హయాంలోనే సార్ మనం సభలో ప్రవేశపెట్టిన దాన్నే నేను మద్దతు ఇస్తూ మాట్లాడుతా ఉన్నాను దీంట్లో కోఆపరేట్ చేయట్లేదు అని అంటే ఎట్లా సార్ సమయం సార్ సమయం పివి గారి హయాంలోనే జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భం అట్లాగే జాతీయ మైనారిటీ కమిషన్ కూడా వారు ప్రధానంగా ఏర్పాటు చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష 1992లో జాతీయ మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేసి
దానితో పాటు 1995 లో దివ్యాంగుల కోసం చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ దేశంలో దివ్యాంగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి గొప్ప నాయకుడు శ్రీ పివి నరసరావు గారు అధ్యక్ష. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం నేషనల్ బ్యాక్వర్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఆర్థికంగా ఎదగడానికి కూడా అవకాశం కల్పించారు అధ్యక్ష. అటువంటి పివి నరసరావు గారు మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ కోర్ తెలంగాణ అయినటువంటి నర్సంపేట మండలం లక్ష్మీపల్లి గ్రామం సార్ నేను కూర్చుంటాను సార్ మీరు వారు చెప్పిన దాన్ని ఓపిక చేయండి సార్ థ్యాంక్ యూ అండి. తారక రామారావు గారు అధ్యక్ష గౌరవనీయులు మహానుభావులు భారత మాజీ ప్రధానమంత్రి పెద్దలు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత ప్రభుత్వాన్ని పివి గారి స్థాయికి తగ్గ విధంగా వారి అద్భుతమైన పనితీరుకు తగ్గ విధంగా తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని భారతదేశం మొత్తం కూడా సమున్నతంగా గుర్తించే విధంగా భారత ప్రభుత్వాన్ని భారతరత్న తో పాటు ఇంకా వివిధ కార్యక్రమాలు చేయాలనేది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు అధ్యక్ష. దాన్ని మనస్ఫూర్తిగా ముందుగా బలపరుస్తూ అధ్యక్ష గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉండేవారు అధ్యక్ష, తెలంగాణ పోరాటం అనేది ఆస్తుల కోసం పోరాటం కాదు అస్తిత్వం కోసం ఆరాటం అనే మాట పదే పదే వారు మాకు తెలంగాణ ఉద్యమ సమయంలో బహిరంగ వేదికల ద్వారా అంతర్గత వేదికల్లో ఎన్నో మార్లు అధ్యక్ష గుర్తు చేసేవారు అధ్యక్ష. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది అధ్యక్ష, ఒక సామెత, హిస్టరీ గెట్స్ రిటర్న్ బై ద విక్టర్ అని, అంటే యుద్ధంలో గెలిచిన వాడే చరిత్రను రాస్తారు అనే ఒక అర్థం అందులో ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఒక పివి నరసింహారావు గారు మాత్రమే కాదు అధ్యక్ష, అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మొన్నటి జూన్ 2 నాటికి ఒక పివి నరసింహారావు గారు మాత్రమే కాదు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వైతాళికులు ఎంతోమంది మరుగున పడేయబడ్డ మహానుభావులు ఎంతమందినో గుర్తించి గౌరవించి సంస్కారవంతంగా వారి కోసం అద్భుతమైన కార్యక్రమాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అధ్యక్ష హయాత్ లేకే చెలో హయనాత్ లేకే చెలో చెలైతే చెలో సారే జమానేకు సాత్ లేకే చెలో అని చెప్పిన మక్దూమ్ మొయ్యుద్దీన్ గారైనా సంత్ సేవాలాల్ మహారాజ్ గారైనా ఈశ్వరీబాయి గారైనా భాగ్యరెడ్డి వర్మ గారైనా దాశరథి కృష్ణమాచార్య గారైనా సురవరం ప్రతాపరెడ్డి గారైనా కాలోజీ నారాయణరావు గారు ప్రజాకవి వారైనా దొడ్డి కోమరయ్య గారు చాకలి ఐలమ్మ గారు పైడి జయరాజ్ గారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఇలాంటి ఎంతోమంది మహానుభావులు అధ్యక్ష, దాదాపు 25 రకాల కార్యక్రమాలు మా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మహానుభావుల జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ ఘనంగా జరుపుతున్న విషయాన్ని కూడా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష అలాంటి మహానుభావుల్ని తలుచుకోవడం అంటే వారిని గౌరవించుకోవడం అంటే వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలలో నింపడం అంటే ఇది తెలంగాణ జాతి తనను తాను గౌరవించుకున్నట్టు అవుతుందనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష వ్యక్తిగతంగా పివి నరసింహారావు గారిని నేను మొట్టమొదటిసారి వారి గురించి విన్నది నేను నా చిన్నతనంలో అధ్యక్ష, మా చిన్నతనంలో నేను మా అమ్మమ్మ గారి ఊరిలో మా తాతగారితో మా అమ్మమ్మ గారితో చాలా కాలం గడిపిన అధ్యక్ష. మా తాతగారి ఊరు అమ్మమ్మ గారి ఊరు కుదురుపాక అధ్యక్ష, ప్రస్తుతం బోయినపల్లి మండలం పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుత సిరిసిల్ల జిల్లాలో మరి కుదురుపాక అనే గ్రామం అధ్యక్ష. కుదురుపాక అనే గ్రామంలో మా తాతగారు మా అమ్మమ్మ గారి మరి ఆ తాతగారు వారి పేరు జోగినిపల్లి కేశవరావు గారు అధ్యక్ష. కేశవరావు గారు స్వాతంత్ర సమరయోధుడు అధ్యక్ష, ఆయన జీవితాంతం కూడా స్వాతంత్ర సమరయోధుడి పెన్షన్ తీసుకున్నారు, తర్వాత మా అమ్మమ్మ గారికి కూడా వచ్చింది. ఆయన గతం నుంచి కూడా ఆయనకు ఎందుకంటే స్వాతంత్ర సమర యోధుడు కాబట్టి రాజకీయాల్లో డైరెక్ట్గా ప్రవేశం ఉండేది కాబట్టి
పీవీ గారితో చాలా దగ్గర సంబంధాలు ఉండేవి అధ్యక్ష. ఎందుకంటే సేమ్ జిల్లా కరీంనగర్ జిల్లా, పూర్వ కరీంనగర్ జిల్లాలో కలిసిమెలిసి పనిచేసిన సందర్భం. కుదురుపాకలో మా తాతగారి ఇంట్లో ఒక పెద్ద బొమ్మ ఉండేది అధ్యక్ష, ఇంట్లోనే పెద్ద ఫోటో ఫ్రేమ్ చేసి ఉండేది. ఆ ఫోటోలో పీవీ నరసింహారావు గారు, ఇంకా గుల్జారీలాల్ నందా గారు అనుకుంటా పెద్ద మనిషి ఆయన, వారితో పాటు మా తాతగారి ఫోటో ఉండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంకా పదేళ్ళు కూడా రాలేదు అధ్యక్ష, ఆ టైంలోనే ఈ ఫోటో చూసి ఎవరు ఈయన అని అడిగినాను అధ్యక్ష. అప్పుడు మా తాతగారు చెప్పింది, చాలా వివరంగా చెప్పినారు అధ్యక్ష, చాలా గొప్ప అనుభవుడు పివి నరసింహారావు గారు అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. వీటితో పాటు బలహీన వర్గాలకు ఓబీసీ రిజర్వేషన్లు తీసుకుని వచ్చింది కూడా గౌరవనీయులు మహానుభావుడు పివి నరసింహారావు గారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక రాష్ట్రంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అంతర్జాతీయంగా కూడా ఎన్నో దేశాలలో ఈరోజు పివి నరసింహారావు గారి ఔన్నత్యాన్ని కొనియాడుతూ తెలంగాణ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా మళ్ళీ ఒకసారి నేను ఉటంకిస్తూ ఈ సందర్భంగా వారికి దక్కాల్సిన గౌరవం గతంలో దక్కలేదు అన్న మాట కూడా నిర్వివాదం అధ్యక్ష. కానీ వాటిలోని రాజకీయపరమైన అంశాల జోలికి నేను పోకుండా ఒక మహానుభావుని సంస్కరించుకునే క్రమంలో ఈ రోజైనా ఇప్పటికైనా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత జాతీయ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, పివి నరసింహారావు గారి ఔన్నత్యాన్ని, వారి గొప్పదనాన్ని, ఈ దేశానికి వారు చేసిన కాంట్రిబ్యూషన్ని సగర్వంగా గుర్తించి తప్పకుండా సమున్నతంగా వారిని గౌరవించి భారతరత్న బిరుదుతో గౌరవించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిపాదించారో దాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ అధ్యక్ష, ఒక్క రెండు మూడు ముక్కల్లో చెప్పాలి అంటే తెలంగాణ జాతి సామూహిక జ్ఞాన ప్రతీక పీవి, తెలంగాణ మట్టి పాలనా చతురతకు పతాక పీవి, పట్వారి నుంచి ప్రధానిగా ఎదిగిన స్ఫూర్తి ప్రదాత పీవి, పల్లె నుంచి ఢిల్లీ దాకా విస్తరించిన చైతన్య విధాత పీవి. మన ముఖ్యమంత్రి గారి మాటలు చెప్పాలంటే పీవి మన టీవీ. అలాంటి ఈ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిలో మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మద్దతిస్తూ మరి వారి తీర్మానం ఏదైతే వారు ప్రవేశపెట్టారో దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించే దిశగా అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ విషయంలో కేంద్రంలో కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు కూడా ధన్యవాదాలు. మిగతా సభ్యులు కూడా దయచేసి రిజర్వ్ బెంచ్ సభ్యులు కూడా సమయం పాలన పాటించండి. ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఎవరికి వదలు ఇవ్వటం వీలుపడదు. 1 మినిట్ మీరు కంక్లూడ్ చేయండి. 1 మినిట్ కంక్లూడ్ చేయండి. సభాపతి గారికి నమస్కారాలు. సభలో పివి నరసింహారావు గారి పైన తీర్మానం పెట్టారు, మేము మద్దతుంచి మాట్లాడుతా ఉన్నాం. నేను ఎక్కడ సభని తప్పుపట్టడం కానీ లేకపోతే వేరే రకంగా మాట్లాడలేదు. కానీ మీరు పదే పదే మమ్మల్ని ఈ రకంగా హ్యూమిలేట్ చేయటం మాత్రం కరెక్ట్ కాదు సార్. ఇన్సల్ట్ చేస్తూ హ్యూమిలేట్ చేయటం అనేది సరి కాదు సార్. దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు కానీ సభ ఉండతానని భంగం కలుగుతుంది సార్. అధ్యక్ష, ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ టు దిస్ కామెంట్ ఆఫ్ ఆనరబుల్ మెంబర్ సార్. వినండి, తమ మమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తూ మీరు స్పీకర్ గారిని ఉద్దేశించి దయచేసి ఉపసంహరించుకోండి. స్పీకర్ గారు మిమ్మల్ని హ్యూమిలియేట్ చేయలేదు. ఒక్క నిమిషం, ఈరోజు ఉదయం స్పష్టంగా ఒక బులెటిన్ అసెంబ్లీ సెక్రటరీ గారు విడుదల చేసినారు. సభ్యుల బలాబలాలు బట్టి, సభ్యుల సంఖ్యను బట్టి సమయాన్ని కేటాయించారు అనే మాటను, హ్యూమిలియేట్ చేయడం అనే మాట మీరు ఏదైతే వాడారో అది ఏ రకంగా హ్యూమిలియేట్ చేయలేదు. స్పీకర్ గారు ఏమాత్రం చేయలేదు. ఎవరైనా మిమ్మల్ని హ్యూమిలియేట్ చేస్తే ప్రజలు చేశారు. మీకు సంఖ్య ఇవ్వకపోతే దానికి ఎవరైనా చేయలేరు. కాబట్టి ఆ మాట ఉపసంహరించుకోవాలని చెప్పి నేను గౌరవ సభ్యుల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. కాస్టింగ్ ఆస్పర్షన్స్ ఆన్ ద స్పీకర్ చైర్ ఇస్ నాట్ అప్రోప్రియేట్. యూ వర్క్ ద డిప్యూటీ స్పీకర్ విక్రమార్క గారు. ఈ రకంగా దురుద్దేశాలు ఆపాదించడం, స్పీకర్ గారిని నిందించడం మంచి సంస్కారం కాదు, సంస్కారవంతమైన పద్ధతి కాదు. సభ్యుల బలాబలాలు బట్టి ఉంటుంది తప్ప స్పీకర్ గారి విషయంలో మీరు ఇట్లా అవమానకరంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మాట్లాడతారా భట్టి గారు? కంక్లూడ్ చేయండి సార్. 1921లో లక్నేపల్లి గ్రామం, నర్సపేట మండలం, రుక్మాబాయి సీతారామరావు దంపతులకు జన్మించినటువంటి పివి నరసింహరావు గారు ఆ తదుపరి చిన్నతనంలోనే కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామానికి దత్తతకు వెళ్ళి అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు గారిగా వారు గుర్తింపు పొందారు అధ్యక్ష.
ఆ తదుపరి సమయంలో వారు విద్యార్థి దశగా ఉండి కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తున్నాను సార్, కంక్లూడే చేస్తున్నాను సార్. రాష్ట్ర కాంగ్రెస్ లో 1938లో చేరి వందే మాతరం గీతాన్ని, ఆనాటి నిజాం ప్రభుత్వం నిషేధించినటువంటి వందే మాతరం గీతాన్ని పాడి వారి స్వతంత్ర కాంక్షను వ్యక్తపరిచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనాడు ఉన్నటువంటి మహానుభావులు శ్రీ రామానంద తీర్థ, బోరుగల రామకృష్ణారావు గారు, జమలాపురం కేశవరావు గారి నాయకత్వంలో పనిచేసి మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున ఈ ప్రాంత విమోచన కోసం పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు అధ్యక్ష. ఆ తదుపరి క్రమంలో దేశానికి స్వాతంత్రం రావటం, రాష్ట్ర విముక్తి జరగటం 1957లో మొదటిసారి. సార్ సమయం సార్, ఇక్కడ సమయం టైం ఇక్కడ తండవగిరి గారు ఈ ఆస్క్ మీ టు గివ్ 1 మినిట్. ఐ హావ్ గివెన్ 1 మినిట్, 2 మినిట్స్. యు ఆర్ నాట్ కంక్లూడింగ్. మీరు కంక్లూడ్ చేయకుండా సభ చైర్ను పట్టుకునే మాట్లాడుతూ ఉంటారు. చైర్ను పట్టుకొని మాట్లాడలేదు సార్, నేను పివి గారి గురించే మాట్లాడుతున్నాను. మీరు కంక్లూడ్ చేయ ఇటువంటి గొప్ప నేను కంక్లూడ్ చేస్తున్నాను సార్. ఇటువంటి పివి గారు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు పెద్ద ఎత్తున అమలు చేసి ఆ చేసే క్రమంలో చివరికి వారి పదవిని కూడా కోల్పోయారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వారు ఎక్కడ మొక్కవాకుండా ఈ దేశంలో ఆ సంస్కరణలు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటూ పోయారు. అందులో భాగంగానే వారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారిని దేశ కేంద్ర మంత్రిగా కానీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా కానీ చేసి ఆ తదుపరి ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రత్యేకంగా దృష్టి సారించి వారిని ప్రధానిగా చేసి ఆ ప్రధాన పదవి ద్వారా ఈ దేశానికి ఒక గొప్ప పివి నరసింహారావు గారిని ఈ దేశానికి అందించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. అటువంటి కాంగ్రెస్ పార్టీని నాయకత్వాన్ని అభినందిస్తూ అంతటి గొప్ప నాయకుని ఈ దేశానికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పివి నరసింహారావు గారికి ఈ దేశంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణలకి వారు ఆరాధ్యుడు కాబట్టి మన ప్రాంతం నుంచి ఈ దేశానికి దేశ ప్రధానిగా నాయకత్వం ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కాబట్టి వారికి భారతరత్న ఇవ్వాలని, ఇవ్వటం కోసం ఈ సభ చేసే తీర్మానాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంబంధించినటువంటి సిఎల్పిగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ తీర్మానాన్ని పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, ప్రపంచ దేశాలు గర్వించదగిన గొప్ప నేత, తెలుగుదేశం తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అంతటి గొప్ప నాయకుడికి దక్కాల్సిన గౌరవం వారి మరణం సందర్భంగా దక్కలేదనేది అది దేశ ప్రజల హృదయాల్లో ఉన్నది. మరి ఈనాటి తరానికి వారి యొక్క గొప్ప సంస్కరణలు, మానవీయ కోణం, ఏ శాఖలో ఉన్నా వారు తీసుకొచ్చిన సంస్కరణల్ని ఒక్క తెలంగాణనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న కార్యక్రమాల వల్ల వారి గొప్ప మరి సంస్కరణల విధానం తెలుస్తున్న సందర్భంగా మరి భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుతూ ముఖ్యమంత్రి గారి యొక్క స్ఫూర్తితో మా సత్తుపల్లిలో కూడా వారి మరి శత జయంతి ఉత్సవాల సందర్భంగా కొంతమంది పెద్దలు కోరారు. మేము ఒక స్మృతివనాన్ని సత్తుపల్లిలో ఏర్పాటు చేస్తున్నాం, దాన్ని పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని చెప్పి ఆ సభలో కోరిన సందర్భంగా మా సత్తుపల్లి మున్సిపాలిటీ తరఫున 4 ఎకరాలు తయారు చేయబోయే స్మృతివనానికి కూడా పివి నరసింహారావు గారి స్మృతివనంగా మరి ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో పెడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష సత్యవర్త రాథోడ్ గారు. ఈరోజు ఈ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచమే గర్వించదగ్గ
మన తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ పూర్వ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారికి భారత రత్న ఇవ్వాలని ఈ సభలో చేసిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈరోజు మరి పివి నరసింహారావు గారి భారత రత్న ఇవ్వాలని ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై మాట్లాడే అవకాశం కల్పించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నేను ఒక గిరిజన మహిళైన నేను ఈ రాష్ట్ర మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తయింది అధ్యక్ష మాకు వెన్నంటి ఉండి మద్దతు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈరోజు మరి పివి నరసింహారావు గారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో పుట్టిన బిడ్డగా మరి దేశం గర్వించదగ్గ గొప్ప మేధావి పరిపాలన దక్షులు బహుభాష కోవిదులు సంస్కరణలకు ఆదులు మరి వరంగల్ జిల్లాలో పుట్టడం వరంగల్ జిల్లా బిడ్డలుగా నిజంగా మేమందరం కూడా చాలా గర్వంగా మరి ఈరోజు వారి గురించి మాట్లాడే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష మరి వరంగల్ జిల్లా లక్నేపల్లి నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో పుట్టిన పివి నరసింహారావు గారు చిన్న కుగ్రామంలో పుట్టిన మరి ప్రపంచవ్యాప్తంగా పేరు గడించి ఈరోజు ఉత్తర భారత దక్షిణ భారతం నుంచి అందరూ చెప్పుకోదగ్గ నాయకుల్లో ఒకరిగా మరి దేశాన్ని చాలా సమర్థవంతంగా పాలించి మరి ఇంత గొప్పటి పేరు తెచ్చుకోవడం వారు పడిన కష్టానికి లేకపోతే వారు తీసుకొచ్చిన సంస్కరణలకు ఆ రోజు వారే ఎవరి కోసమైతే అంత నిజాయితీతో కష్టపడ్డారో సరే వారి ఆ వారు గుర్తించినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి మరి గుర్తించి ఈరోజు వారి శతజయంతి ఉత్సవాలను సంవత్సర కాలం మరి జరపడం అనేది చాలా అదృష్టం అధ్యక్ష మరి వారి బాల్యం మొత్తం కూడా హన్మకొండలో జరిగింది వారు మెట్రికులేషన్ వరకు హన్మకొండలో చదువుకున్నారు హన్మకొండ పార్లమెంట్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి మరి ఆ ప్రాంతానికి ఎనలేని సేవ చేశారు అధ్యక్ష మరి వారికి 18 భాషలు వచ్చు 18 భాషలు మాట్లాడారు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అందులో 14 జాతీయ భాషలైతే ప్రాంతీయ భాషలు కూడా మా చిన్నప్పుడు మరి వారు ముఖ్యమంత్రిగా ఉండి మహబూబాబాద్ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో వారు వచ్చిన సభలో వచ్చిన గిరిజనులను ఉద్దేశించి లంబాడి భాషలో కూడా మాట్లాడి వాళ్ళని పలకరించి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం మేము రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో మరి వారి గురించి అందరూ కూడా చెప్పుకునేవారు అధ్యక్ష గోండు కానీ మరి లంబాడి భాషలు కూడా వారు చాలా బాగా మాట్లాడి మరి ప్రజలందరినీ మెప్పించిన గొప్ప మేధావి పివి నరసింహారావు గారు అలాగే మరి ఈరోజు వారు రాజకీయంగా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టు పటవారి నుంచి ప్రధానమంత్రి వరకు వారు ఈ దేశానికి ఎనలేని సేవ చేశారు మరి కేంద్ర రాజకీయాల్లో మరి ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చిన నాయకులు మరి పివి నరసింహారావు గారు అధ్యక్ష మరి అటువంటి నాయకుడికి గతంలో నిజంగా అనుకున్నంత గుర్తింపు గౌరవం దక్కలేదనేది మనందరికీ తెలుసు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారికి సముచితమైన గౌరవాన్ని ఇవ్వాలి భావితరాలకు వారు చేసిన సేవలు వారి స్ఫూర్తి అందరికీ తెలియజెప్పే విధంగా ఒక ఏడాది పాటు ఈ శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం అనేది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష ఆ రోజే సంస్కరణలతో పాటు మరి ఈ దేశం రాష్ట్రం ఎట్లుండాలని వారు భావించారు వారు ప్రధానిగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లా మరి వరంగల్ రోడ్లని
వైడనింగ్ జరుగుతున్నప్పుడు చాలా మంది అది అడ్డుకోవాలని వారి ప్రధాని దగ్గరికి పోయి మరి వరంగల్ పట్టణం అంతా మా విలువైన భూములన్నీ పోతున్నాయి ఆస్తులు పోతున్నాయి ఆపమని చెప్తే వారు ఒక స్ఫూర్తిదాయకంగా అందరినీ రెండు రోజులు ఢిల్లీ చూసి రాండి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి పంపించినట అధ్యక్ష చూసి వచ్చిన వాళ్ళందరూ ఢిల్లీ బ్రహ్మాండంగా ఉంది రోడ్లన్నీ చాలా విశాలంగా ఉన్నాయి అని అంటే మరి వరంగల్ ఆ విధంగా ఉంటే తప్ప అని చెప్పి వారికి అర్థమయ్యే విధంగా చెప్పి మరి ఆ రోజే వరంగల్ చక్కగా మరి రోడ్లన్నీ బాగు చేసుకునే అవకాశం కల్పించిన అంటే ఎవరిని నొప్పియక మరి చాలా సమర్థవంతంగా వారిని మెప్పించి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు మరి ఈరోజు అనేక మంది దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు నవోదయ కావచ్చు గురుకులాల్లో చదువుకొని మరి ఉన్నతమైన మరి అవకాశాలు తీసుకొని ఈరోజు అన్ని రకాలుగా ఎదుగుతున్నారు అంటే దానికి పునాది పివి నరసింహారావు గారు అధ్యక్ష మరి ఈరోజు తెలుగు భాష రాజాసింగ్ గారు పట్ల వారికి ఉన్న అధ్యక్ష కూర్చోండి ఎవ్రీ మెంబర్ ప్రెజర్ బెంచ్ 5 మినిట్స్ ఆల్రెడీ స్పీకర్ 6 మినిట్స్ 1 మినిట్ చెప్పు కంక్లూడ్ చేయండి ఈ తీర్మానాన్ని బలపరుస్తూ వారికి మరి భారతరత్న ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వరంగల్ బిడ్డగా కోరుకుంటూ సెలవు అధ్యక్ష థ్యాంక్ యూ రాజాసింగ్ సార్ అధ్యక్ష पीवी नरसिम्हाराव जी की शत जयंती मनाने का जो प्रस्ताव मुख्यमंत्री जी ने रखा है मैं मुख्यमंत्री जी को हृदय से धन्यवाद प्रकट करता हूं और पीवी नरसिम्हाराव जी को भारत रत्न मिले इसके लिए केंद्र को आपने जो निवेदन किया है स्पीकर के माध्यम से इसका भी मैं समर्थन करता हूं वैसे तो पीवी नरसिम्हाराव जी के बारे में बोलने के लिए तो बहुत है लेकिन समय की पाबंदी है पीवी नरसिम्हाराव जी भारत के 9वें प्रधानमंत्री थे उन्होंने 91 से लेकर 96 तक का बहुत ही अच्छा कार्य किया और तेलुगु राज्य से प्रधानमंत्री बनके तेलुगु राज्य का मान सम्मान पीवी नरसिम्हाराव जी ने बढ़ाया है अध्यक्ष और साथ ही साथ पीवी नरसिम्हाराव जी एक ऐसे व्यक्ति थे जिन्होंने धर्म के प्रति हो देश के प्रति हो समाज के प्रति हो हिंदू हो या मुस्लिम सिख हो या ईसाई सबको लेकर चलने वाले एक महान प्रधानमंत्री के रूप में वो प्रकाशित हुए अध्यक्ष साथ ही साथ निजाम के समय पर भी इन्होंने उस्मानिया यूनिवर्सिटी में वंदे मातरम का नारा लगाकर उस्मानिया यूनिवर्सिटी में उनको सस्पेंड भी किया था ऐसे देशभक्त ऐसे एक वीर सैनिक के रूप में उन्होंने एक बहुत अच्छा कार्य किया और एक बहुत अच्छा उन्होंने नाम किया काश्मीर से लेकर कन्याकुमारी तक कन्याकुमारी से लेकर अयोध्या तक बहुत ही अच्छे काबिले तारीफ के कार्य पीवी नरसिम्हाराव जी ने किए हैं मैं अध्यक्ष आपको हृदय से बहुत बहुत धन्यवाद प्रकट करता हूं जो पीवी नरसिम्हाराव जी के बारे में बोलने का जो अवसर दिया है और मुख्यमंत्री जी को हृदय से धन्यवाद प्रकट करता हूं जिन्होंने पीवी नरसिम्हाराव जी की जयंती मनाने का जो प्रस्ताव रखा है और उनको भारत रत्न देने का जो प्रस्ताव रखा है इसका मैं और मेरी पार्टी की ओर से पूरा समर्थन करता हूं धन्यवाद गंगुला कमलाकर गारु अध्यक्ष तेलंगाना బిడ్డ తెలంగాణ గౌరవం రాజనీతిజ్ఞుడు బహుభాషావేత్త తెలంగాణ బిడ్డ పివి నరసింహరావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతిపాదనలు మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలుసుకుంటూ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు భారతరత్న ఇవ్వాలని ప్రపోజ్ చేసినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేశారు అధ్యక్ష ఎందుకంటే వారికి నాకు పివి నరసింహరావుకు నాకు చాలా అనుబంధం ఉంది అధ్యక్ష ఈరోజు నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు అధ్యక్ష వారు రామ్టెక్లో ఎంపీగా ఉన్నారు 1984లో అప్పుడు నాకు మామయ్య గారు అవుతారు వారికి మిత్రుడు పివి నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళి మా అల్లునికి ఇంజనీరింగ్ సీట్ కావాలన్నప్పుడు అప్పుడు ఒక చిట్టి మీద రాసిచ్చారు ఇతనికి ఇంజనీరింగ్ సీట్ ఇవ్వగలరు మీరు డబ్బులు కూడా కట్టకుండా ఇవ్వగలరని చెప్పి రాసడం వలన ఆ రోజు 1986లో నాకు ఇంజనీరింగ్ సీట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష
अब 18,000 रूपये कटाले फीजुलु अंटे मल्ली मैं वेल्लाम अब अध्यक्ष वेनकबड़ना कुलाल बिड्डालु चदुवुकोने तक्कुव चदुवुकुनेटप्पुडु डब्बुलु कट्टलेरु काबट्टि ఒక చిట్టి మీద రాసి ఇతనికి ఏ ఒక్క రూపాయి కట్టకుండా కూడా ఇవ్వాలని చెప్పి క్యాప్టెన్ సబ్ లక్ష్మీరావు సార్కు ఇవ్వడం వల్ల ఆ రోజు ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా నాకు ఇంజనీరింగ్ సీట్ ఉంది అధ్యక్ష 1986 టు 91 వరకు కూడా నేను అక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను అప్పుడు రామ్టెక్లో వారు పివి నరసరావు గారు ఎంపీగా పోటీ చేశారు రెండుసార్లు 1991లో వారు అప్పుడు లాస్ట్ ఇయర్లో నేను ఇంజనీరింగ్ ఎట్టేటప్పుడు నేను మళ్ళీ కూడా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకసారి నేను కలవడం జరిగింది అధ్యక్ష చాలా సంతోషంగా వ్యక్తి అధ్యక్ష ఈ రోజు పివి నరసరావు గారు తెలంగాణ బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీని వ్యక్తి చూడకుండా ఈ బిడ్డకు గౌరవం దక్కాలని చెప్పి ఒక తెలంగాణ బిడ్డగా చూసి ఈ రోజు శచిదయం చూతవాలు చేయడం వల్ల ఈ తెలంగాణ సమాజం మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎంతో ఇంత మంచి పేరు ఇవ్వడం వల్ల చాలా అదృష్టంగా భావించుకున్న అధ్యక్ష నేను ఒకటే గౌరవ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష ఏదైతే వారి వంగర ప్రాంతం బాల్యమంతా వంగరాలు గడిపినప్పుడు అక్కడ నీరు లేక సాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష గౌరవలి ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావాలనేటప్పుడు 1991లో వరద కాల శంకుస్థాపన చేసినప్పుడు వంగరకు నీళ్లు రావాలని చాలా ఆశపడే వ్యక్తి అధ్యక్ష కానీ ఎస్ఆర్ఎస్పీ వాళ్ళని నీళ్లు రావడం లేదు ఈరోజు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి ఈరోజు గౌరవలి ప్రాజెక్టును 8 TMC నీళ్లు తీసుకొచ్చి వంగరకు త్వరలో నీళ్లు రావడం వల్ల ఈరోజు వంగర ప్రజలందరూ చాలా సంతోషిస్తారు ఒక్క మాటలు చెప్పాలంటే గౌరవ పివి నరసరావు కన్న కలలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజం చేసిన అధ్యక్ష మారుమూల ప్రాంతాలు కూడా ఈరోజు కాళేశ్వర జలాలు తీసుకుపోతున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష నేను చివరిగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష కరీంనగర్లో వారు బాల్యవంత గడిపారు అధ్యక్ష దత్తగా ఉన్నా కూడా కరీంనగర్ నుంచి వరంగల్కు వెళ్లే ఆ రహదారిని పివి నరసరావు పేరు నామకరణం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వేడుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే బాల్యమంత పుట్టింది నరసంపేట అనే విధంగా బాల్యమంత కరీంనగర్ జిల్లాలో ఉన్నది కాబట్టి ఆ కరీంనగర్ జిల్లాలో ముద్దు పేరు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నేను ఈ సందర్భంగా ముఖ్యం చేసుకుని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ ప్రతిభను బలపరుస్తూ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాజీ ప్రధాని గౌరవనీయులు పివి నరసరావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారికి భారతరత్న ఇవ్వాలని ఎంతో పెద్ద హృదయంతో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా వారిని చూడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నేను పూర్తిగా బలపరుస్తున్నా అధ్యక్ష ముఖ్యంగా పివి నరసరావు గారు మా నియోజకవర్గం నరసంపేట నియోజకవర్గంలోని నరసంపేట రూరల్ మండలం లక్నపల్లి గ్రామంలో 1921 జూన్ నెలలో 28వ తేదీన వారు జన్మించడం అనేది నరసంపేటకి గర్వకారణం అధ్యక్ష ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శతజయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల వల్ల మాత్రమే తెరపైకి రావడం ప్రాచుర్యంలోకి రావడం అనేది ఒక రకంగా బాధాకరం అధ్యక్ష ఎందుకంటే గతంలో అంత గొప్ప బహుభాషా ప్రజ్ఞాశాలి పల్లెలో పుట్టి ఢిల్లీలో వారి పాలన చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించి తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ యొక్క మేధస్సును పరిపాలన దక్షతను వారి ప్రపంచాన్ని చాటిపోయిన మహానేత లక్నపల్లి గ్రామంలో గత 4 సంవత్సరాలుగా జయంతి వర్ధంతి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష అది కూడా రాజకీయాలకు పక్కకు పెట్టి అధ్యక్ష మా బిడ్డగా మా నియోజకవర్గ బిడ్డగా మేము గౌరవించుకోవాలని చెప్పి ఒక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు తప్పకుండా వారు గొప్ప మేధావి వారికి గౌరవం దక్కాల్సిందని చెప్పి వారు ఇచ్చిన సూచన మేరకు మరి వారి యొక్క ట్రస్ట్ తోటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా వారు ఇంతకుముందు పెద్దలు బట్టి విక్రమ మార్క వారు మాట్లాడుతూ వారు లక్నపల్లిలో జన్మించారు తర్వాత వంగరకి దత్తత వచ్చారు సీతారామరావు గారి ఇంటికి అని చెప్పారు అది కరెక్ట్ కాదు లక్నపల్లి అమ్మమ్మ గారి గ్రామం అండి లక్నపల్లిలో జన్మించారు వారు ప్రత్యేకంగా వద్దిరాజు మాణిక్యరావు గారు శ్యామలాదేవి గారికి సంబంధించినటువంటి వారి కూతురైనటువంటి వారి అమ్మవారు వారి అమ్మవారు తొలిసారి కానుప అంటే మనందరూ తెలుసు తెలంగాణ భాషలో తొలిసారి కానుప తప్పకుండా అమ్మమ్మ గారి ఇంటికి వస్తారు కాబట్టి ఆ సందర్భంగా జన్మించడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత వారి గ్రామం అంటే వారి తండ్రి గారి గ్రామము వంగరే కాబట్టి వారికి సంబంధించిన సోదరుడికి దత్తత వెళ్ళడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా
ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో లక్నపల్లిని టూరిజం కేంద్రంగా డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించడాన్ని నేను నిజంగా కూడా స్వాగతించడమే కాదు అభినందిస్తున్నాను అధ్యక్ష. చాలా సంతోషం మా నర్సంపేట గడ్డకి వరంగల్ జిల్లాకి ఈరోజు అది తప్పకుండా కూడా ఒక గర్వకారణం అధ్యక్ష. ముఖ్యంగా వారి జననం నుంచి విద్యా వరకు రాజకీయ సంబంధాల వారికి సంబంధించి ఓర్గాలు జిల్లాకు ఓర్గాలు ప్రజలతో అనేక సత్సంబంధాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక రకంగా వారు సోషలిస్టా డెమోక్రటా అనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి సందర్భం కూడా ఒక మాట చెప్పచ్చు వాళ్ళ అసెంబ్లీ వేదికగా వారు ఒక మాట చెప్పాలంటే వారు మొట్టమొదటిసారి ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆనాడు భూ సంస్కరణలకు నాంది పలికినటువంటి మహానేత గౌరవనీయులు పివి నరసింహారావు అధ్యక్ష. 29 లక్షల ఎకరాలు భూ సంస్కరణల ద్వారా వారు తీసుకున్న నిర్ణయం ద్వారా పేదవారి చేతికి భూమి రావడం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సన్నచిన్నక రైతులు ఇవాళ ఎక్కువగా ఉండడం 93% పైగా అనేటువంటిది ఇవాళ మరొకసారి గుర్తు చేస్తూ ఒక మాట చెప్పచ్చు అధ్యక్ష. ఏ మాట కా మాట మాట్లాడాలంటే ఇవాళ వారికి ఇవాళ సరైన గౌరవం దొరుకుతుంది. ఇవాళ మన తెలంగాణ అసెంబ్లీలో వారి గురించి మాట్లాడే గొప్ప అవకాశం రావడం అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క మరి గొప్ప మనసుకి వారు మన బిడ్డలను మనం కాపాడు మనం గౌరవించుకోవాలనేటువంటి ఒక పరిపాలన దక్షతకి నిదర్శనం అధ్యక్ష. ఒకప్పుడు మేము బాధపడ్డాం. ఆనాడు మేము టీఆర్ఎస్ ప్రారంభ దశలో పివి నరసింహారావు గారు మరణించిన సందర్భం వార్త తెలిసిన తర్వాత వారిని ఢిల్లీలో కూడా వారి చివరి కార్యం చేసేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో లక్నపల్లి ప్రజలు వారి కుటుంబ సభ్యులు మేమందరం కూడా మా నియోజకవర్గ ప్రజలు వరంగల్ జిల్లా ప్రజలు కంటతాడి పెట్టడం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. రాజకీయాలు నేను మాట్లాడటం లేదు. ఇంత పెద్ద మేధావని చెప్పి వాళ్ళందరూ తలుస్తున్న సందర్భంగా వారి చివరి కార్యంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈరోజు మరొకసారి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకు జరిగింది కారణం ఏంటనేటువంటి విషయాల పట్ల కూడా వారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా చర్చ జరగలేదు. కానీ వారి మరణానికి సంబంధించి మరణానంతరం జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా ఇవాళ సభ దృష్టికి తీసుకురావడం నేను ఒక బాధ్యతగా వారు జన్మించినటువంటి గడ్డకు నేను శాసనసభ్యుడి ఉన్నా కాబట్టి నేను మాట్లాడకపోతే తప్పైంది కాబట్టి ఈ సందర్భంగా నేను మీ దృష్టి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. వారు అకాల మరణం సందర్భంగా చివరికి వారు ఏ రాజకీయ పార్టీ కోసమైతే పుట్టుక నుంచి చావు వరకు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగిల్లో వారికి కనీసం నివాళులర్పించే పరిస్థితి లేకుండా ఏఐసీసీ కార్యాలయం లోపలి కూడా వారి పార్థివ దేహాన్ని తీసుకెళ్లలేని స్థితికి అవమానం జరిగింది తెలంగాణ బిడ్డ కాబట్టి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ లో వారికి కార్యాన్ని చేయాల్సినటువంటి అంత్యక్రియలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో వారు మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఆనాడు వారు ఏ రాజకీయ పార్టీలతోటి సేవ చేశారో ఇవాళ దేశం వారి తర్వాత కూడా ఆ రాజకీయ పార్టీ ప్రాతిధ్యం ఉండేటువంటి ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. అక్కడ ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ ఆనాడు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగిన పరిణామాలను ఒక్కసారి నేను ఎవరిని విమర్శించట్లేదండి. జరిగిన పరిణామాలను గుర్తు చేసుకోవాలని చెప్తున్నా అధ్యక్ష. ఎన్నటికైనా కేసీఆర్ గారు ఎప్పుడో చెప్తారు మాకు మా ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంటివాడే ఉండాలని చెప్పి చెప్తారు కేసీఆర్ గారు. వారు చెప్పింది ముమ్మాటికి నిజం అధ్యక్ష. ఇవాళ మన రాష్ట్రం వచ్చింది కాబట్టి మన వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇవాళ శత జయంతి ఉత్సవాల గురించి కేసీఆర్ గారు మాత్రమే ఇవాళ మాట్లాడగలిగిండు. వేరే వాళ్ళైతే రాష్ట్రం రాకుంటే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకుంటే ఇవాళ పివి నరసింహారావు గారి చరిత్ర ఎటు పోయేది అది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికీ మరి గౌరవనీయులు తమరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను మరొకసారి ఒక నిమిషం ముగిస్తా అధ్యక్ష. లక్నపల్లి గురించి అధ్యక్ష, ఆ గ్రామం చాలా వెనుకబడ్డ గ్రామం, టూరిజం సెంటర్ గా డెవలప్ చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. ఆ గ్రామంలో టూరిజం సెంటర్ గా ఏర్పాటు చేయడానికి సంబంధించిన ప్రభుత్వ స్థలాలను అవన్నీ కూడా వెనువెంటనే గుర్తించడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఒక కన్వెన్షన్ కల్చరల్ సెంటర్ నిర్మాణం చేయాలని, అక్కడ సంబంధించి మినీ ట్యాంక్ బండ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది చేయాలని చెప్పి ఆ గ్రామాన్ని లక్నపల్లి ఎరస్ట్రియల్ గ్రామాన్ని సంపూర్ణ అభివృద్ధి చేసి పివి గారి పేరు నిలబెట్టాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వారి శిలా విగ్రహాన్ని కూడా లక్నపల్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ కృతజ్ఞతలు అధ్యక్ష. థ్యాంక్ యూ. డాక్టర్ రాజయ్య గారు, ఫైవ్ మినిట్స్. రాజయ్య గారు ప్లీజ్ కంక్లూడ్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం భారతదేశం మొత్తం కూడా హర్షించే విధంగా పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని, అదేవిధంగా పార్లమెంట్ ఆవరణలో విగ్రహాన్ని స్థాపించాలని, పార్లమెంట్ హాల్లో వారి చిత్రపటాన్ని పెట్టాలని వారు ప్రతిపాదించిన దానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ బలపరుస్తూ ఉన్నాను. ఈరోజు పివి నరసింహారావు గారు
యావత్ తెలంగాణ ముద్దుబిడ్డగా దక్షిణ తెలంగాణలో మొదటి ప్రధానిగా వారు చేసిన సేవలు సంస్కరణలకు మూలపురుషుడిగా పివి నరసింహారావు ఎకానమీ ఇండియన్ ఎకానమీ పివి నరసింహారావు ముందు తర్వాత అనే విధంగా మాట్లాడుకునే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు అలాంటి మహానుభావుడు ఓనవాళ్ళు దిద్దింది నానియోక వర్గం వంగరకు దగ్గరలో ఉన్న వేలేరు మండలం నూతనంగా ఏర్పడ్డ వేలేరు మండలంలో రెండవ తరగతి మధ్య నుండి మూడవ తరగతి నాలుగవ తరగతి వరకు వారి అక్క దగ్గర ఉండి చదువుకోవడం జరిగింది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు అక్కడ బ్రహ్మాండంగా వేడుకలు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా 1984లో వారు పార్లమెంట్కి పోటీ చేస్తున్న క్రమంలో మొట్టమొదటిసారి వారిని నేను చూడడం జరిగింది ఎస్సీ కాలనీలో ఒక పశుల పాకలో వారు ప్రచార సభకు నియోగవర్గ ప్రచార సభ ఒక పశుల పాకలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా అంత సింపుల్గా వారు ప్రచారంలో పాల్గొనేవారు ఈ మధ్యకాలంలో టూరిజం మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చినప్పుడు కూడా వారు గుర్తు చేయడం జరిగింది వంగర అట్నపల్లె కాకుండా వారు చదివిన పాఠశాల ప్రాథమిక విద్య చాలా ఇంపార్టెన్స్ ఆ రకంగా ఆ పాఠశాలను తప్పకుండా సందర్శించి ఒక కేంద్రీయ స్థాయిలో లేదా స్టేట్ లెవెల్లో ఒక మంచి విద్యాలయాన్ని ఆ ప్రాంతంలో నెలకొల్పి ముందుకెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నా ఇప్పటికే వారు చేసిన సేవల గురించి అనేక మంది చెప్పారు మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శతదినోత్సవ వేడుకలు ప్రకటించినప్పుడు మరి ఐదు ప్రాంతాల్లో వారి కంస విగ్రహాన్ని పెడతారని చెప్పేసి వంగరలో కరీంనగర్లో వరంగల్లో అదేవిధంగా హైదరాబాదులో తర్వాత తెలంగాణ భవన్ ఢిల్లీలో పెడతారని వారు చెప్పడం జరిగింది ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో 2014లోనే మరి జవహర్లాల్ స్టేడియం దగ్గర పివి నరసింహారావు విగ్రహాన్ని హనమకొండలో ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి సంవత్సరం అక్కడ అన్ని రకాల వేడుకలు కూడా మేము చేసుకుంటున్నాం దానికి ధీటుగా మరొక విగ్రహాన్ని తీసుకురావడం చాలా సంతోషకరం అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి మరి పివి రీసెర్చ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది ఆ రకంగా అక్కడ రీసెర్చ్ సెంటర్ని కూడా పెట్టాలని కూడా కోరుకుంటున్నాం తెలుగు అకాడమీకి పివి నరసింహారావు గారు పేరు పెట్టాలని కూడా ప్రతిపాదనలు వచ్చినాయి దాన్ని కూడా పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం మరి ఇంత చరిత్ర ఉన్న పివి నరసింహారావు గారి పేరు మీద ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికోసం కూడా తప్పకుండా ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మనం ఏదైతే ప్రతిపాదనలు చేశామో వారితో పాటు ఒక స్టాంపు రిలీజ్ చేయాలని కూడా అడుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చేసి భారతదేశం కాదు ప్రపంచ దేశాలు గుర్తించుకునే స్థాయికి మన బిడ్డను మనం గౌరవించుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి భారత రత్న వచ్చే వరకు మనమందరం కూడా మరి ప్రయత్నించాలి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా భారతరత్న సాధించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను శ్రీధర్బాబు గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం పివి నరసింహారావు గారికి సంబంధించి ఈ శత జయంతివాల సందర్భంలో అనేక కార్యక్రమాలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి అన్నీ కూడా సజావుగా జరగాలని కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా స్పందించాలని ఆశిస్తూ వారి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మరి మనం అందరం కూడా ఇప్పటివరకు చర్చించాం పివి నరసింహారావు గారి గురించి ఒక గొప్ప ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా పదవులకు వన్నె తెచ్చిన మహనీయుడిగా ఎన్ని కష్టాలు వచ్చినా
తలవంచని దీశాలిగా మన దేశంలోనే ఓ సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారితో మమేకమై స్వాగతించిన వ్యక్తిగా ఒక పాలిగాట్గా దశ భాష కోవిదుడిగా సాహితీ సాంస్కృతిక సంపన్నుడిగా నిగర్వైగా మన తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ ప్రత్యేకంగా రాజకీయ పునాదులు వేసిన మా మంత్రిని ముద్దు బిడ్డగా పివి నరసింహారావు గారిని ఈరోజు స్మరిస్తూ ఈరోజు భూ సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు ఇంతకుముందే గౌరవ మంత్రివర్యాలు మరి అనేక రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంస్కరణలు ఏ విధంగా తీసుకురావడం జరిగింది మరొకసారి ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేశారు వారు నాలుగు మార్లు మంత్రిని నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై వివిధ హోదాల్లో రాష్ట్ర ప్రజలకు మా మంత్రిని నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించిన మహనీయమైన వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న పాములవర్తి వెంకట నరసింహారావు గారు మరి గొప్ప తత్వవేత్తగా కూడా ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు అనేక సంస్కరణలకు ఆద్యం పోసి ఈరోజు రాజకీయ పరంగా కూడా అతివాద మితవాద రాజకీయ అంశాలు వచ్చినప్పుడు మరి రాజకీయ గురువ లేకుంటే వారికి సంబంధించిన ప్రొఫెషనల్ గురువుని పాటియాలని ఆలోచన చేసినప్పుడు అతివాద రాజకీయానికి సంబంధించి ఆ రోజు నిజాం ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు తీసుకున్న ఆ రోజు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా సిద్ధాంతపరంగా రామానంద తీర్థ గారి శిష్యరికంలో పెరిగిన మహనీయుడు స్టేట్ కాంగ్రెస్ నిర్మాణంలో కూడా క్రియాశీలక పాత్ర వహించి 1951 నుంచి వారు చనిపోయే వరకు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ గారు మరి నిర్ణయం తప్పు కాదు ఈరోజు సంస్కరణలకు ఆద్యం పోసి నేను ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష 1991 19 ఫిబ్రవరి నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం చేసింది ఈ క్లోజ్డ్ ఎకానమీని ఓపెన్ ఎకానమీ చేయాలని నిర్ణయం చేసిన దానికి అనుగుణంగా మరి పివి నరసింహారావు గారు తీసుకున్న నిర్ణయాలకు మరి అందరూ కూడా ఆ రోజు ఒక విషయం చెప్తాను అధ్యక్ష చాలా సంతోషం దాన్ని ఈరోజు ప్రస్తావన చేస్తూ పివి నరసింహారావు గారికి మా కుటుంబానికి కానీ మా ప్రాంతవాసులకు కానీ మా మంత్రిని ప్రజలు రాజకీయ పునాదిగా నిలబడిన తరుణంలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అక్కడ కూడా వారికి సంబంధించి ఓ మంచి కార్యక్రమాలు చేసి మరి ఈరోజు శతదేవంత సందర్భమునే కాక సంవత్సరం తర్వాత కూడా దీర్ఘకాలికంగా అక్కడ ఉన్న రైతు సోదరులకు సంబంధించి ఇంకా మెట్ట ప్రాంతాలకు సంబంధించిన ఆ కాళేశ్వరం నీళ్లు అందించడానికి లిఫ్ట్లు ఏర్పాటు చేసుకొని ఆ నీళ్లు అందించే కార్యక్రమంతో పాటు అక్కడ పెద్ద మెమోరియల్ కార్యక్రమాన్ని చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ స్వాతంత్ర భారత చరిత్రలో మనము ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుపోయే ప్రయత్నం చేయాలని కోరుతూ మరొకసారి మరి గౌరవ సభాపతి గారికి నాకు ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. శ్రీనివాస్ గౌడ్ గారు. అధ్యక్ష, తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి వ్యక్తి, పట్వారి నుంచి ప్రధానమంత్రి వరకు భారతదేశంలో అనేక సంస్కరణలు ఇచ్చి దేశానికే వన్నె తెచ్చినటువంటి తెలంగాణ బిడ్డకు తగిన గౌరవం దక్కలేదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ బిడ్డకు తగిన గౌరవం తెచ్చేలా చేస్తా అని చెప్పి మరి ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు మీద అనేక ఉత్సవాలు జరుపుకుంటూ భారతరత్న ఇవ్వాలని చెప్పని, పార్లమెంట్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని, సెంట్రల్ యూనివర్సిటీ కూడా పివి నరసింహారావు గారు పేరు పెట్టాలని చెప్పని ఇలా తీర్మానం ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి బలపరుస్తూ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధ్యక్ష, ఈరోజు దేశంలోనే ప్రధానమంత్రి పదవి అంటే అత్యుత్తమైనటువంటి పదవి. అధ్యక్ష, ఢిల్లీ పీఠాన్ని ఎక్కిందంటే దేశాన్ని పరిపాలించినట్లే. అధ్యక్ష, ఢిల్లీ గద్దె ఎక్కిందంటే దేశానికి రాజులాక. అధ్యక్ష, అలాంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, ఒక
మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు తన భుజం మీద వేసుకొని ఆయనకున్నటువంటి అపారమైనటువంటి జ్ఞానంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా నిలిచినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు అధ్యక్ష అధ్యక్ష 1969లో తెలంగాణ ఉద్యమం తర్వాత చల్లారిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి చేయాలన్నప్పుడు ఆ రోజుల్లో కూడా ఎంతో మంది ఉండేది అధ్యక్ష ఒక వివాదం లేని వ్యక్తి సమర్థుడు ఎవరని వెతికి పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిగా ఆ రోజు చేశారు అధ్యక్ష ఆ తర్వాత ఏం జరిగిందో అందరు తెలుసు అధ్యక్ష మళ్ళా రాజీవ్ గాంధీ గారి చనిపోయిన తర్వాత ఆయన దాదాపు రాజకీయాలు వదిలిపెట్టుకొని ఉండాలనే అనే వ్యక్తిత్వం ఉండి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు దేశాన్ని ఎవరు పరిపాలిస్తారని చెప్పి వెతికి ఒక పివి నరసింహారావు గారు మాత్రమే ఈ పరిస్థితుల్లో దేశాన్ని పరిపాలించగలుగుతారని చెప్పి మరి వారు అప్పటికి పార్లమెంట్ సభ్యుడు కూడా కాదనుకుంటా అధ్యక్ష ప్రధానమంత్రి అయిన తర్వాత నంద్యాలలో అక్కడ ఉన్నటువంటి గంగుల ప్రతాప్ రెడ్డి గారిని రాజీనామా చేయించి మళ్ళీ ఎంపీగా నిలబెట్టి ఆ రోజుల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఆయన మీద పోటీ నిలబెట్టకుండా తెలంగాణ బిడ్డ నిలబడ్డాడు కనుక నిలబెట్టొద్దని చెప్పి మరి ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర అధ్యక్ష ఈ తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ నీళ్లు కానీ గాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిత్వం కానీ అధ్యక్ష ఎవరు కూడా అన్యాయాన్ని సహించరు అధ్యక్ష ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా ఎవరు సహించరు అనేక ఉద్యమాలకు పుట్టినిల్లు ఈ తెలంగాణ అధ్యక్ష అందుకే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి వరకు ఎలాంటి మద్దతు లేకున్నా ఎలాంటి గ్రూప్ లేకున్నా మెజార్టీ లేకున్నా కూడా 5 సంవత్సరాలు పరిపాలించిండు ఈ తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణం సైతం లెక్క చేయకుండా రాష్ట్రాన్ని తెచ్చినటువంటి చరిత్ర కూడా ఇలా మనం చూస్తూ ఉన్నాం ఎంతో మంది వైతాళికులు తెలంగాణలో పుట్టినందుకు కనుమరుగైనటువంటి చరిత్ర గతంలో మనం చూసాం అధ్యక్ష రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడే గౌరవ ఐటీ మంత్రి గారు కూడా అనేక మంది పేర్లు కూడా ప్రస్తావించారు అధ్యక్ష కేటీఆర్ గారు కూడా అధ్యక్ష ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళను కులము మతము భేదం లేకుండా ఎంతో మంది వైతాళికులను ఇలా అధికారికంగా మనం జరుపుకుంటున్నాం దేశాన్ని పరిపాలించినటువంటి పివి నరసింహారావు గారిని ఖచ్చితంగా ప్రపంచ దేశాలు తెలిసినట్టు చేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నం అధ్యక్ష ఇతర దేశాల్లో కూడా ఎన్ఆర్ఐలు కూడా ఘనంగా సభలు నిర్వహించుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అంత గొప్ప వ్యక్తి అధ్యక్ష అంత గొప్ప వ్యక్తి చనిపోతే అధ్యక్ష ఎక్కడైనా కానీ ఈ భారతదేశంలో ఒక ప్రధానమంత్రిగా చనిపోయినటువంటి వ్యక్తిగా అధ్యక్ష కనీసం చనిపోయిన తర్వాత ఒక స్టాంప్ రిలీజ్ చేస్తారు అధ్యక్ష మినిమం మరి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు అధ్యక్ష దేశాన్ని పరిపాలించిన అన్ని పార్టీలు కూడా తగిన గౌరవం పివి నరసింహారావుకి ఇవ్వలేదు అధ్యక్ష పెద్దలకు ఆయన తగిన గౌరవం ఇవ్వలేదు ఆయన చరిత్రను బయటికి చెప్పలేదు ఆయన చేసిన సంస్కరణలు కూడా ఎవరు చేయలేదు అధ్యక్ష అధ్యక్ష ఒకటే ఒక్క నిమిషం నాకు ఎక్కువ అయ్యి అధ్యక్ష ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పుట్టిన ప్రాంతాలని ఆయన పెరిగిన ప్రాంతాలని పర్యాటక ప్రాంతాలుగా చేయాలని చెప్పి నన్ను పంపించాడు అధ్యక్ష ఆ గ్రామంకి నేను వెళ్ళినప్పుడు అనేకమైన విషయాలు గ్రామ ప్రజలు తెలిసారు అధ్యక్ష అధ్యక్ష ఆయనతో పాటు లబ్ధి పొందినటువంటి వాళ్ళు అనేక మంది వచ్చారు అధ్యక్ష ఆయన పటివారిగా ఉన్నప్పుడే జనరల్గా పటివారినగానే చాలా మందికి కూడా వ్యతిరేకత ఉంటారు అధ్యక్ష ఆయన పటివారి ఉన్నప్పుడే 830 ఎకరాలని ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చాడు అధ్యక్ష వారు అడిగారు అధ్యక్ష ఇన్ని రోజులకు మీరు వచ్చిండ్రు కేసీఆర్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో ఏదో ఒక రోజు పివి నరసింహారావు గారికి గుర్తింపు వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ నీళ్లు ఈ నియామకాలు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ బయటకు తీసుకొస్తారని చెప్పి మేము అనుకున్నాం అనుకున్నట్లే జరిగింది ఖచ్చితంగా కూడా ఇవాళ పివి నరసింహారావు గారికి మేము పెరిగినటువంటి ప్రాంతంలో పుట్టిన ప్రాంతంలో కనీసం మాకు పర్యాటక ప్రాంతాలుగా చేస్తారన్నారు ఖచ్చితంగా అవుతుందని చెప్పి సంతోషపడ్డారు అధ్యక్ష అధ్యక్ష ఈ సందర్భంలో ఆయన వాడిన వస్తువులను చూశాం అధ్యక్ష ఒక ఎలక్ట్రానిక్ టైప్రైటర్ ఒక ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఉంది అధ్యక్ష అది అడిగాం ఎక్కడిదని పివి నరసింహారావు గారు ఇదే కంప్యూటర్ వాడేదని దాని గురించి ఒక చిన్న చరిత్ర చెప్పారు అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు ఒకసారి కంప్యూటర్ను చూస్తూ పివి నరసింహారావు గారు వెళ్ళినప్పుడు ఇది కంప్యూటర్ అండి మీకు తెలియదు ఇది కొత్త తరం వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఆయన మనసులో పెట్టుకొని ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చి వాళ్ళ కుమార్తెకు ఫోన్ చేసి కంప్యూటర్ తీసుకొని రండి అంటే ఆ కంప్యూటర్ తీసుకొని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చారండి అధ్యక్ష వచ్చిన తర్వాత 3 నెలలు కంప్లీట్గా కంప్యూటర్ మీద కూర్చొని అన్ని నేర్చుకొని మళ్ళీ రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ గురించి చెప్తే ఆయన్ని ఆశ్చర్యపోయినట్టు అధ్యక్ష
అంటే అంత పట్టుదల వ్యక్తి అధ్యక్ష. అన్ని భాషలు, అనేక సంస్కరణలు, దేశవ్యాప్తంగా బీసీలందరూ ధర్నాలు చేస్తుంటే ఓబీసీ రిజర్వేషన్ తెచ్చారు అధ్యక్ష. అధ్యక్ష చివరగా అధ్యక్ష చాలామంది మాట్లాడారు కానీ ఈరోజు తెలంగాణ తెచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అయి తెలంగాణలో పరిపాలిస్తూ అనేక భూ సంస్కరణలు పీవీ నరసింహారావు గారు చేస్తే ఈరోజు రైతు బంధు ద్వారా వాళ్ళని బతికించే కార్యక్రమం తీసుకొస్తూ అలాంటి వ్యక్తిని ఇలా మనం గౌరవించుకోవాలని చెప్పి భారతరత్న ఇవ్వడమే కాదు ఆయన పుట్టిన ప్రాంతాలను కానీ పెరిగిన ప్రాంతాలను కానీ బ్రహ్మాండమైనటువంటి పర్యాటక ప్రాంతాలుగా చేయాలి. ఎన్ని నిధులైనా సరే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులున్నారు. అందరూ వచ్చేటట్లు ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అధ్యక్ష మేము వెళ్ళి వచ్చాం. బ్రహ్మాండమైనటువంటి ఒక సంవత్సరం లోపు ఆయన పుట్టిన ప్రాంతాలు పెరిగిన ప్రాంతాలు ఇంతకుముందు రాజేగారు గారు చెప్పింది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి అధ్యక్ష ఖచ్చితంగా పీవీ నరసింహారావు గారు ఒక దేశం నుంచి వచ్చి ప్రధానమంత్రిగా మాజీ ప్రధానమంత్రిగా ఆయన పుట్టిన పెరిగిన ఊర్లను కూడా పర్యాటక ప్రాంతాలుగా ఖచ్చితంగా చేస్తామని చెప్పని గ్యారంటీగా వన్ ఇయర్ లోపు అవన్నీ అందుబాటులో తెస్తామని చెప్పని మరి ఇంత మహోన్నతమైన వ్యక్తికి అర్థమైన గౌరవం దక్కకపోయినా ఇలా ప్రపంచ దేశాలు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు కూడా గర్వపెట్టినట్లు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా అధ్యక్ష. ఇంద్రకరణ్ రెడ్డి గారు. అధ్యక్ష పీవీ నరసింహారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాలం పాటు వారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి. దేశ విదేశాలలో మరి ఇవన్నీ కూడా నిర్వహించాలని కె కేశవరావు గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా వారికి భారతరత్న ప్రకటించాలని చెప్పి కూడా తీర్మానం పెట్టిన దానికి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ పీవీ నరసింహారావు గారితో 1991 సంవత్సరము నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా వారితో సంబంధాలు ఉన్నాయి అధ్యక్ష. వారు ప్రధానమంత్రిగా మరి అనుకోకుండా ఏదైతే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో 2వ దఫా ఎన్నికలలో మేము మరియు కేశపల్లి గంగారెడ్డి గారు ఇద్దరం టీడీపీలో అప్పుడు గెలవడం జరిగింది అధ్యక్ష. ఈ క్రమంలో మరి పార్లమెంటు కొనసాగే క్రమంలో వారు చాలామంది వక్తలు చెప్పినట్టు వారికి మరి అక్కడ ఉన్నటువంటి సమయంలో సంఖ్యాబలం తక్కువన్నప్పుడు మరి ప్రధానమంత్రిగా తెలంగాణ వ్యక్తి పీవీ నరసింహారావు గారు కరీంనగర్ జిల్లా వాసి అని చెప్పి మరి మేము ఇతర టీడీపీ సభ్యులందరూ కూడా 6 పార్లమెంట్ సభ్యులం జేఎంఎం సభ్యులు 4 వారికి మద్దతు ప్రకటించిన తర్వాత వారు 5 సంవత్సరాల పరిపాలన పూర్తిగా చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ వ్యక్తిగా మరి కరీంనగర్ జిల్లా మా పక్క జిల్లానే ఆ విధంగా వారితో ఎన్నోసార్లు ప్రధానమంత్రిగా కలవడము ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వారు సంభాషణ మాట్లాడి తెలంగాణ యాసలో మాట్లాడుకుంటూ కూర్చొని చాలా విషయాలు కూడా ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. వారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే వరద కాలువ ఉందో ఆ వరద కాలువ బుస్సాపూర్ దగ్గర వారు స్వయంగా అక్కడ మరి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని మాట్లాడే అవకాశం కూడా మాకు కల్పించడం కూడా జరిగింది. అది అదేవిధంగా ప్రధానమంత్రిగా వారు కాకుండా రాష్ట్రంలో మంత్రిగా ముఖ్యమంత్రిగా అదేవిధంగా కేంద్రంలో ఎన్నో శాఖలు ముఖ్యంగా మరి వారు ఏదైతే నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉండి నవోదయ విద్యాలయాల వల్ల సిర్పూర్ కాగజ్ నగర్లో మాకు నవోదయ విద్యాలయం రావడము అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో అవకాశం అక్కడ లభించే అధ్యక్ష అని చెప్పి మీకు తెలియజేస్తూ వారు 14 భాషలు మాట్లాడే కోవిదుడు మరి ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంగా వారి అక్షరాభ్యాసము బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో జరిగిన అధ్యక్ష. నేను ఒకరోజు పోయి సార్ మీరు బాసర అక్షరాభ్యాసం చేయించుకున్నారు మీరు బాసరకి రావాలని చెప్పి వారి కోరినప్పుడు ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వెంటనే వారికి ఫోన్ చేసి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎంపీ గారు బాసరకు రమ్మంటున్నారు అక్కడ నుంచి నిర్మల్లో సభ ఏర్పాటు చేస్తారన్నప్పుడు వెంటనే వారికి చెప్తే మరి వారు ఒక 10-20 రోజుల లోపటే ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని బాసర క్షేత్రానికి రావడం జరిగింది. అక్కడ దాదాపు ఒక 2 గంటలు ఉండి వారు కూర్చున్న స్థలాలు కానీ అదంతా కూడా ఇక్కడ చదువుకున్నాము ఇక్కడ కూర్చున్నాము ఇవన్నీ గెస్ట్ హౌస్లు కానీ బాగా నచ్చిందని చెప్పి వారు సంతోషపడడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే నిర్మల్లో కూడా సభ ఏర్పాటు చేసి ఆ సభలో మాట్లాడే అవకాశం కలిగింది అధ్యక్ష. పీవీ నరసింహారావు గారి యొక్క విషయంలో
మరి అంతిమ దశలో ఏ విధంగా జరిగిన అన్యాయం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించారు. మరి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల దేశ విదేశాలలో ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు. మర్చిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ మనందరం కూడా జ్ఞాపకం చేసుకుని ఇవన్నీ కూడా చర్చించడం అంటే ఇదే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరికి భారతరత్న మరి అవార్డు ఏదైతే ప్రకటించాలని చెప్పి మనం ప్రవేశపెట్టి తీరాన్ని మరోసారి బలపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన సందర్భం మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. రెడ్డి నాయక్ గారు చివరగా లాస్ట్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి, భారతరత్న ఇవ్వాలి, మన జాతి బిడ్డ, భారత మాత ముద్దు బిడ్డ, తప్పక ఇవ్వాలి ఆయన చేసినటువంటి సేవలకు అని చెప్పేసి ప్రవేశపెట్టారు. దీనికి నేను పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. పివి నరసింహారావు గారు వెనకబడ్డ వర్గాల అభిమాని అధ్యక్ష. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, పేదలకు ఇళ్ళు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల నేను కాంగ్రెస్ సభ్యుని కాబట్టి నేను ఒక లెటర్ రాసుకొని డైరెక్ట్గా పివి నరసింహారావు గారి దగ్గరికి పోయినాను. మొదటిసారి సార్ ఇందిరా ఆవాస్ యోజన పథకంలో మా నియోజకవర్గంలో 40% గిరిజన బిడ్డలు ఉన్నారు, 14% ఎస్సీ బిడ్డలు ఉన్నారు, ఒక 5,000 ఇండ్లు ఇవ్వండి అని దరఖాస్తు రాసుకొని పోయినా వెంటనే ఆయన ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది కన్సిడర్ చేయమని. అప్పుడు రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ ఒరిస్సా క్యాడర్ నాయక్ గారు అంటే జేబీ పట్నాయక్ గారి వారికి సంబంధించిన ఆయన దగ్గర పోతే ఆయన ఒకే మాట అన్నారు, తప్పక ఇస్తాం, మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి 20% వారి పోర్షన్ ఇవ్వవలసి ఉంటుంది, ఒక కాన్సెప్ట్ తీసుకురండి అన్నారు. నేను అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన, సరే ఆయన అన్న మాటలు ఎందుకులే కానీ వారు రికమెండ్ చేయాలి ఆ ఇండ్లు రాలి. ఇకపోతే రెండోసారి అధ్యక్ష నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వారి దగ్గరికి పోయినాను. అప్పుడు మాది జనరల్ సీటు కాబట్టి చాలా పోటీ ఉంది, నాకు వచ్చే టికెట్ వచ్చే పరిస్థితి లేదు. దీపావళి నాడు పోయి ప్రత్యక్షంగా వారిని కలిశాను. అప్పుడున్న వాళ్ళందరికీ కూడా టిఫిన్ పెట్టి నేను పోయినప్పుడు, సార్ నేను మీకు తెలుసు ఎస్టీని నాకు టికెట్ ఇవ్వాలి సార్ అని చెప్పేసి అడిగినప్పుడు ఈ విధంగా తల ఊపారు పైకి ఎక్కింది. అందరూ అన్నారు నీకు రాదులే, పెద్ద పెద్దవాళ్ళు నీకు వ్యతిరేకంగా పైరవి చేస్తున్నారు అని చెప్పారు. వెంటనే నేను ఇంటికి వచ్చాను టికెట్ వచ్చి. అటువంటి గొప్ప మహానుభావుడు, అటువంటి ఆయన గురించి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మొత్తం ఆయన గొప్పదనాలు, దేశానికి చేసినటువంటి సేవ ఇందులో ఉంది. ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గతంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయలేదు, అడగలేదు. ముఖ్యమంత్రి గారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకొని 10 కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా గొప్ప విషయం. నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. మన జాతి బిడ్డ, తెలంగాణ బిడ్డ, ప్రపంచంలోనే గొప్ప నాయకుడు, భారతదేశానికి ఎన్నో గొప్ప సంస్కరణలు తెచ్చిన వ్యక్తి, ఒకనాడు దిగుమతి చేసుకోవాలంటే విదేశీ మార్గద్రవ్యం లేని సందర్భంలో బంగారం తాకట్టు పెట్టి తెచ్చుకునే పరిస్థితి ఉంటే సరళీకృత ఆర్థిక విధానం సంస్కరణలు తెచ్చి ఈ దేశాన్ని ప్రపంచంలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి కల్పించిన మహానాయకుడు. ఆయన చనిపోతే ఢిల్లీలో వేరే ప్రధానమంత్రితో పాటు దహన సంస్కరణలు పడకపోతే హైదరాబాద్లో చేసుకునే పరిస్థితి వచ్చింది. అటువంటి నాయకుణ్ణి మన తెలుగు బిడ్డ, మన జాతి బిడ్డ
ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తికి మన సత్య జయంతి ఉత్సవాలు ఘనంగా చేద్దామని నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ గారి యొక్క గొప్పదనానికి నిదర్శనం. కాబట్టి తప్పక నేను మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, తప్పక కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలి. వారి బాధ్యత, అంత గొప్ప నాయకుడు ఎవరు లేరని నేను భావిస్తూ ఈ యొక్క తీర్మానాన్ని నేను హృదయపూర్వకంగా బలపరుస్తున్నాను. No, discussion is over. The question is that the government resolutions are before the House. Those who are for the resolution, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The resolutions are adopted.